పృథ్వీ గారు మాట్లాడతారు. ఇక పక్క గురువు గారు ఉంటే అసలు మాట్లాడలేము. ఈ సినిమాలో నా క్యారెక్టరు, సినిమా ఫస్ట్ డే చేసినప్పుడు నిఖిల్ గారు ఒక మాట అన్నారు, ఈ చార్మినార్ దగ్గర షూటింగ్ చేస్తున్నాం అన్నగారు, ఈ సీను ఇది పాస్ అయిపోతే సినిమా పాస్ అయిపోయినట్టు అన్నారంట. అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎంత వెయిట్ ఇచ్చారనేది నేను చాలా ఆనందపడ్డాను. ఆ రోజు మా గురువు గారు కోన వెంకట గారు ఈ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ మా ఉదయనందన్ గారు దాన్ని ఎలా మలిచారనేవి, అంటే మెయిన్ డైలాగ్స్ అన్నీ చెప్పకూడదు, అందుకే ఎక్కడ ట్రైలర్లో కూడా ఎక్కడ లేవు, అవి చూసిన చిన్న చిన్నవే, కానీ అవన్నీ చెప్పాలంటే దాంట్లో ఉన్న మెయిన్ థీమ్ అంతా ఉంది, అది సినిమా రిలీజ్ స్క్రీన్ మీద చూడాలి. ఈ సినిమా శంకరాభరణం ఎంత పెద్ద పేరు వచ్చిందో ఆ సినిమా శంకరాభరణాన్ని మించి ఉంటుంది ఈ సినిమా. ప్లస్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా తెలుగు ఉపేంద్ర గారు, ఎంవీవీ గారు ఉపేంద్రలానే ఉన్నారన్నారు ఎవరో అక్కడ కూర్చుని, ఉపేంద్ర గారికి అలాగే మా గురువుగారు కోన వెంకట గారికి, డైరెక్టర్ ఉదయనందన్ గారికి, హీరో మా లవర్ బాయ్ నిఖిల్కి, ఇక అంజలి గారి సాంగ్ చూస్తే రేపు థియేటర్లో ఎలా ఉంటుంది అంటే గోళ గోళగా ఉంటుంది, ఆ సాంగ్ తర్వాత వచ్చే సీన్ మరీ గోళగోళగా ఉంటుంది, చాలా దారుణంగా రేప్ చేపిస్తారు నాతోటి, ఆ టీం అందరం వచ్చి నా మీద పడిపోతారన్నమాట. ఈ సినిమా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ఈ బ్యానర్కి, కోన వెంకట గారికి, డైరెక్టర్ గారికి, నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి నిఖిల్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఇది 30 ఇయర్స్ కాదు, అనదర్ 60 ఇయర్స్ ఈ క్యారెక్టర్ చెప్పుద్ది సమాధానం. దట్ ఈజ్ శంకరాభరణం. థ్యాంక్ యూ.